కార్యక్రమానికి స్వాగతం. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కు తోడు డెల్టా ఇతర వేరియంట్లు తిరగబట్టడంతో భారత్లో కరోనా మూడో వేవ్ తప్పదనే వాదన మరింత బలపడింది. మూడో వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రాబోయే రెండు వారాలు ఇండియాకు అత్యంత కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాలు, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇదేనని వారు సూచిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ గురించి మరిన్ని విషయాలు తెలియజేయడానికి ఇమేజ్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కార్తిక్ తుమ్మల గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు చెప్పండి, ఒమిక్రాన్ ఒకసారి చాలా ప్రమాదం అంటున్నారు, లే తర్వాత ఏమో కొన్ని కొన్ని పేపర్స్ లో కానీ సైంటిస్టులు చెప్పేదంటే అంతగా ఏమి ఉండదు ప్రభావం అంటున్నారు. అసలు భారతదేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ పరిస్థితి అసలు ఎలా ఉందండి ఇప్పుడున్న సిచ్యుయేషన్? సో ఒమిక్రాన్ మంచిదా చెడ్డదా అనే చెప్పే ఒక ఇది మనం ఇప్పుడే ఏమి చెప్పలేం. మొదటగా ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుంది, కానీ సింప్టమ్స్ వైజ్ అంటే మనిషికి ఇబ్బంది కలిగించేది కొద్దిగా తక్కువగా ఉంటుంది అనేది మనకి నిర్ధారణ అయింది. మన సౌత్ ఆఫ్రికాలో ఎక్కడైతే ఉద్భవించిందో అక్కడ గనక గణాంకాలు గనక తీసుకుంటే సుమారుగా ఒక నెల రోజుల్లోనే మొత్తం డెల్టాని మొత్తం తూర్చిపెట్టుకుపోయి మొత్తం ఒమిక్రాన్ కేసులు బయటకు రావటం జరిగింది. ఒక వారం రోజుల్లో సుమారుగా 500 కేసుల నుంచి చివరికి వచ్చేటప్పటికి ఒక వారం రోజుల్లోనే 100,000 కేసుల వరకు కూడా సౌత్ ఆఫ్రికాలో చూడటం జరిగింది. అదే ఒక నెల రోజుల్లో గనక చూసుకుంటే సడన్గా పెరగటం, సడన్గా తగ్గటం అనేది డెఫినెట్గా సౌత్ ఆఫ్రికాలో కనిపించింది. ఇదే విధంగా ప్రపంచవ్యాప్తంగా సడన్గా ఒక్కసారిగా ఉప్పెనలాగా వచ్చే వ్యాప్తి ఎక్కువగా చెందుతుంది కాబట్టి ఈ ఒమిక్రాన్ వల్ల ఉప్పెన పెరిగే అవకాశం, ఉప్పెనలాగా అందరికీ ఒమిక్రాన్ ఒక్కసారి వచ్చే అవకాశం ఉంది అనేది WHO వారు కొద్దిగా గ్రహించి వారు ఒక శీర్షిక విడుదల చేయటం జరిగింది. సో దీని నేపథ్యంలో చూసుకుంటే నవంబర్ 23 నుంచి ఇప్పుడు మనం జనవరి 8వ తారీఖు 9వ తారీఖు గనక చూసుకుంటే గణనీయంగా ఆల్మోస్ట్ 500% మనకి కేసులు నమోదవటం అనేది జరిగింది. ఇదే మన గడిచిన వారం రోజుల్లో చూసుకుంటే భారతదేశం 15,000-20,000లో ఉన్నప్పుడు ఇవాళ 140,000 కేసులు నమోదవుతుంది జరుగుతుంది. సో 140,000 కేసుల్లో 5% వరకు మాత్రమే మనకు జీన్ సీక్వెన్సింగ్ అనేది చేయటం ఒక నియమావళిగా పెట్టుకున్నప్పుడు ఈ జీన్ సీక్వెన్సింగ్లో సుమారుగా ఆల్మోస్ట్ 80% వరకు కూడా ఒమిక్రాన్లే అనేది కొంతవరకు గ్రహించటం జరుగుతుంది. సో వచ్చే వైరస్లు అన్నీ కూడా వచ్చే ఈ COVID-19లో ఈ ఒమిక్రాన్ వేరియంటే ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. సో ప్రజలందరూ భయపడుకోకుండా, వ్యాప్తి అయితే వేగంగా చెందుతుంది కానీ దీనివల్ల వచ్చే ఇబ్బందులు అంటే చిన్నగా జ్వరం, చిన్నగా దగ్గు లేదా ఒళ్ళు నొప్పులు, బాగా నీరసంగా ఉండటం, తర్వాత ముక్కు దిబ్బడ, కొద్దిగా గొంతు నొప్పి ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. చిన్నగా వచ్చి వేగంగా వ్యాప్తి చెందే వేరియంట్గా మనం ఒమిక్రాన్ని గ్రహించవచ్చు. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు అతివేగంగానే వ్యాపిస్తుంది, ఎందుకంటే గడిచిన 8 రోజుల్లోనే 100,000కు పైగా కేసెస్ నమోదయ్యాయి, ఇంకా ఎక్కువగా కూడా నమోదవుతున్నాయి చెప్పాలంటే, అంతే ఎంత వేగానికి కారణం ఏంటి ఇప్పుడు? సో ఈ యొక్క డెల్టాకి ఒమిక్రాన్కి ఏంటి తేడా? డెల్టాలో మన మొదటి వేవ్లో గనక తీసుకుంటే మనకి ఏదైతే ఆల్ఫా వేరియంట్ ఉందో దాని నుంచి డెల్టాకి సుమారుగా 6 వరకు మ్యుటేషన్స్ అంటే జన్య మార్పులు జరిగినాయి. అదే ఒమిక్రాన్కి సంబంధించి చూసుకుంటే 32 చోట్ల ఎక్కడైతే ఈ యొక్క వైరస్ గుండె లోపలికి కానీ లేకపోతే రక్తనాళాల లోపలికే కానీ ఊపిరితిత్తుల లోపలికే కానీ బాడీలో ఉన్న ప్రతి కణంలోకి వెళ్ళే అవకాశం ఉందో 32 చోట్ల ఈ జన్య మార్పులు జరగటం వల్ల దీని యొక్క వ్యాప్తి వేగంగా చెందే అవకాశాలు ఉన్నాయి. సో ఈ వ్యాప్తి ఎంత వేగంగా ఉండబోతుంది అని ఒక చిన్న స్టాటిస్టికల్ అనాలిసిస్ చేసినప్పుడు సుమారుగా 1 కోటికి నుంచి 1.5 కోట్ల వరకు మనకి ఈ ఒమిక్రాన్ కేసులు భారతదేశంలో నమోదయ్యే అవకాశాలు జనవరి మాసంలో ఉన్నాయని చెప్పి IIT కాన్పూర్ వారు ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్ రిలీజ్ చేయడం జరిగింది. జనవరి లాస్ట్ వారంలోకి మనకి డెఫినెట్గా ప్రతిరోజు కూడా 15 నుంచి 20 లక్షల కేసులు కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న 2-3 రోజుల్లో చూసుకుంటే ఆల్మోస్ట్ డబలింగ్ రేట్ అంటాం, అంటే ఉన్న కేసులు డబల్ అవడానికి 8 రోజులు పడతాయి. మనకి సెకండ్ వేవ్లో చూసుకుంటే సుమారుగా పీక్లో ఉన్నప్పుడు కూడా మనకి అరౌండ్ 3-4 డేస్ వరకు డబలింగ్ రేట్ ఉండేది. ఇప్పుడు గనక డబలింగ్ రేట్ చూసుకుంటే ఆల్మోస్ట్ 48 గంటలు కూడా లేకోకుండానే డబల్ అవుతా వెళ్తాను. సో ఈ డబలింగ్ రేటు, పాజిటివిటీ రేట్ అంటే ఒక 100 టెస్టులు చేస్తే ఎంతమంది పాజిటివ్స్ వస్తున్నారు,
గత గడిచిన సంవత్సరంలో కనుక చూసుకుంటే సుమారుగా ఈ వేవ్స్ వచ్చినప్పుడు మనకి 10 నుంచి 15% వరకు ఉన్నప్పుడు వేవ్స్ రావటం అనేది జరిగింది. గత గడిచిన 3-4 రోజుల్లో చూసుకుంటే మనకు పాజిటివిటీ రేటు 7 నుంచి 8కి అట్లా చిన్నగా పెరుగుతూ వెళ్తాను. వచ్చే వారం 2 వారాల్లో ఉభయ రాష్ట్రాల్లో డెఫినెట్గా 10 నుంచి 15% ఉండే అవకాశం ఉంది. సో ఆ పీక్ వేవ్ అనేది జనవరి లాస్ట్ వారంలో కానీ లేకపోతే ఫిబ్రవరి మొదటి వారంలో కానీ చూసే అవకాశాలు ఉన్నాయి. అయితే అగ్రరాజ్యాల్లో చూసుకుంటే కూడా కరోనా కేసులు ఒమిక్రాన్ ఎక్కువగా లక్షల్లో నమోదవుతున్నాయి, అంటే అంత వేగానికి కారణం ఏంటి అక్కడ? సో గడిచిన మన 2 వేవ్స్లో యుఎస్లో కానీ లేకపోతే యూకేలో కానీ చూసుకుంటే సుమారుగా అక్కడ కూడా 3 నుంచి 5 లక్షల కేసులు ఆ పీక్లో ఉన్నప్పుడు కూడా ప్రతిరోజు నమోదవటం జరిగింది. ఈ యొక్క వ్యాప్తి ఎక్కువగా ఉండటం వల్ల ఈ యొక్క ఒమిక్రాన్ వేవ్లో 3వ వేవ్ కానీ లేకపోతే కొన్ని దేశాల్లో దీన్ని 4వ వేవ్ 5వ వేవ్ కూడా అంటాం జరుగుతుంది. సో ఈ ఒమిక్రాన్ వేవ్లో కనుక చూసుకుంటే మనకి సుమారుగా 10 లక్షలకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇది యుఎస్లో మాత్రమే. ఒకరోజు ఆల్రెడీ మొన్న 12 లక్షలు ఒకరోజులోనే రావటం జరిగింది. తర్వాత కొద్దిగా తగ్గుముఖం పట్టి తర్వాత మళ్ళీ ఒక వేవ్ లాగా ఒక 7-8 లక్షల వరకు నమోదవటం జరుగుతుంది. అక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్క మనిషిని ప్రతి ఒక్క ఒక చేయించుకోవాలనుకునే ఒక వ్యక్తి దగ్గర అది శాంపుల్ తీయటం, ఈవెన్ మాల్స్లో కానీ లేకపోతే థియేటర్స్ల దగ్గర కానీ లేకపోతే మార్కెట్స్లో కానీ ఎక్కడంటే అక్కడ చేయించుకునే అవకాశాలు వాళ్ళు కల్పించడం, దీనివల్ల ఎక్కువ టెస్టులు జరగటం, ఎక్కువ మందిని డయాగ్నోస్ చేయటం అనేది జరుగుతుంది. సో వారికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రతి మొదటి 2 వేవ్స్లో కూడా వాళ్ళు ఎక్కువగా టెస్టులు చేయటం అనేది మనకు కనిపించింది. దాని ప్రకారంగానే వారికి టెస్ట్ రిజల్ట్స్ బట్టి కొంత వైద్యం చేయటం, వారికి ఉన్న ఒక సాంకేతికత బట్టి ఒక 1-2% వారికి మొర్టాలిటీ అంటే చనిపోయే వాళ్ళ సంఖ్య నమోదవటం జరిగింది. సో మనకున్న సాంకేతికతని లాస్ట్ మనకు 1.5 సంవత్సరంలో డెఫినెట్గా మనకి ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్ పెరగటమే కానీ ప్రైవేట్లోను ప్రభుత్వంలోను. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి మనకున్న జనాభా సంఖ్యకి డెఫినెట్గా మనకి ల్యాబ్ సంఖ్య డెఫినెట్గా పెరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఒక ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకునే విధంగా మనకి సంఖ్య పెరగటం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఏమైనా సింప్టమ్స్ ఏమైనా లక్షణాలు కనుక ఉంటే ఒక ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకుంటే ఉందా లేదా అని నిర్ధారణ అవుతుంది. అప్పుడు వారు కనుక స్వీయ నియంత్రణ సెల్ఫ్ ఐసోలేషన్ కనుక చేస్తే వ్యాప్తి చెందే అవకాశం తగ్గుతుంది. మనకి డెల్టా కనుక చూసుకుంటే సుమారుగా 9 అడుగుల నుంచి 12 అడుగుల వరకు వ్యాప్తి చెందుతుందని చెప్పి మనకి పరిశోధనలు తెలిసినాయి. అదే ఒమిక్రాన్ కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ 20 నుంచి 24 అడుగుల వరకు కూడా ఇది వ్యాప్తి చెందగలదు అనేది తెలుస్తుంది. సో దీని యొక్క వ్యాప్తి తీవ్రం డెఫినెట్గా ఎక్కువగానే ఉంటుంది. ఒక 5 ఇంతల నుంచి 10 ఇంతల వరకు ఉండే అవకాశం ఉంది. కాకపోతే మనకు అదృష్టం లేకపోతే కొంత మంచి వార్త ఏంటి అంటే మనకి వచ్చినా సరే చిన్నగా వచ్చి అంటే మనకి ఏదైతే డిసెంబర్ జనవరిలో జలుబు దగ్గులు చేస్తాయి అట్లా చిన్నగా వచ్చి తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తాయి. రైట్ అండి, కాల్ తీసుకుందాం. షూర్.